చార్ధామ్ యాత్రలో మూడవదైన కేదార్నాథ్ యాత్ర అత్యంత పవిత్రం, ఎంతో విశిష్టదాయకం. మూపుర రూపంలో దర్శనమిస్తున్న కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి అనేక అర్చనలు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. భక్తులకు శరీరంలో ఎక్కడైనా తగ్గని తీవ్ర నొప్పి ఉంటే అక్కడ స్వామికి అభిషేకించిన నెయ్యిని పోస్తారు. దీనితో వ్యాధి సంపూర్తిగా నివారణమవుతుందని వారి విశ్వాసం. ఇక పూజలో భాగంగా భక్తులు దారపు పోగులను జ్యోతిర్లింగం చుట్టూ కడతారు. తద్వారా యమపాశ భయం ఉండదని నమ్మిక. పూజానంతరం భక్తులు ఈ శివలింగాన్ని స్పృశించి తరిస్తూ ఉంటారు. శ్రీ కేదారనాథేశ్వరునికి నిత్యము ఉదయం సాయం వేళల్లో జరిగే పూజలతో పాటు రాత్రిపూట సర్వోపచారాలు సమర్పిస్తారు. పిమ్మట కేదారనాథునికి ఏకాంత సేవ జరుగుతుంది.